మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం ఇప్పుడంతా ఆతృతగా వేచేస్తున్నారు సినిమా అధికారిక ప్రకటన కూడా రాలేదు కానీ ఊహాగానాలు అంచనాలు ఆకాశాన్ని దాటిపోతున్నాయి ఇందులో నటించే క్యాస్టింగ్ అప్డేట్స్ కూడా సంచలనంగా మారుతున్నాయి బాహుబలి తో తన సత్తాన్ని చాటుకున్నారు రాజమౌళి తనది గ్లోబల్ మార్కెట్ స్థాయి అనే విషయాన్ని తెలియజేశారు ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని బొగ్గాట ఆ దిశగానే బడ్జెట్ క్యాస్టింగ్ టెక్నీషియన్స్ ని ప్లాన్ చేస్తున్నారంట రాజమౌళి అంతర్జాతీయ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ మహేష్ సినిమాతో రంగంలోకి దిగబోతున్నారట ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో కాస్టింగ్ కి సంబంధించిన అనేక వార్తలు వినిపిస్తున్నాయి విలన్ పాత్రల కోసం స్టార్ హీరోలు నటించబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తుంది విలన్ పాత్రల కోసం స్టార్ హీరోలు నటించబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తుంది కొన్ని రోజులు బాలయ్య పేరు మరికొన్ని రోజులు కమల్ హాసన్ పేరు వినిపించింది బాలీవుడ్ స్టార్ల పేర్లు తెరపైకొచ్చాయి కానీ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి తాజాగా మరికొందరి స్టార్ల పేర్లు తెరపైకి రావడం విశేషం ఈ సినిమాకి అంతర్జాతీయ టెక్నీషియన్స్ పనిచేస్తారనే ప్రచారం జరుగుతుంది అయితే ఇద్దరు ఇండియన్ స్టార్లని తీసుకోవాలనుకుంటున్నారట రాజమౌళి తమిళం నుంచి కార్తి పేరు వినిపిస్తుంది ఇటీవలే రాజమౌళి కార్తిని కలిసి ఇందులోని పాత్ర గురించి చెప్పారట అందుకు కార్తి తన ఎగ్జైట్మెంట్ వెల్లడించినట్టు సమాచారం ఈ సినిమాలో నటించేందుకు ఆయన సుముఖతని వ్యక్తం చేశారంట దీంతో పాటు ఓ బాలీవుడ్ హీరోని కూడా తీసుకోవాలనుకుంటున్నారంట రాజమౌళి ఆయన ఎవరనేది తెలియాల్సి ఉంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఈ రెండు పాత్రలు నెగిటివ్ రోల్స్ అని సమాచారం అందుకు తమిళం నుంచి ఓ స్టార్ని హిందీ నుంచి ఓ స్టార్ని తీసుకుంటే మార్కెట్ పరంగా ఓకౌట్ అవుతుందని భావిస్తున్నారంట రాజమౌళి అందులో భాగంగా కార్తిని అనుకుంటున్నట్టు సమాచారం ఇదే నిజమైతే మహేష్ సినిమా అంచనాలకు ఆకాశం కూడా సరిపోదని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇదిలా ఉంటే ఇది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే చిత్రమని ఇందులో మహేష్ ప్రపంచాన్ని చుట్టేసే సాహసుడిగా కనిపిస్తారని రాజమౌళి తెలిపారు అంతర్జాతీయ యాక్షన్ ఫిల్మ్ గా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారట ఆ క్రమంలోనే భారీ కాస్టింగ్ ని తీసుకోవాలనుకుంటున్నారట మరి ఇందులో నిజ నిజాల ఏంటనేది తెలియాల్సి ఉంది ఏడాది చివరి వరకు దీనిపై పూర్తి స్థాయిలో ఓ క్లారిటీ రానుంది మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ చిత్రంలో నటిస్తున్నారు ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది హారిక హాసిరి చిత్రంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది రాజమౌళి సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కానుందని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి